వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. సిడ్నీ టెస్ట్లో రిషబ్ పంత్ సెంచరీ. ఉల్లి ధర క్వింటాల్కి 700 రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం. జార్ఖండ్లో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో 4600 ప్రత్యేక బస్సులు. పబుక్ తుఫాన్తో అలర్ట్ అయిన ఒడిషా గవర్నమెంట్. డెహ్రాడూన్లో నకిలీ పాస్పోర్ట్తో పోలీసులకు చిక్కిన బంగ్లాదేశ్ యువకులు. ప్రజాభిప్రాయానికి ప్రత్యేక వెబ్సైట్లు ఏర్పాటు చేయనున్న చంద్రబాబు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న ఫరూక్. ఇకపై ఎస్పీఎఫ్ పరిధిలో ఉండనున్న హైకోర్టు భద్రత. అయ్యప్ప దర్శనానికి మరో మహిళ ప్రయత్నం. దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓగా సిహెచ్ రాకేష్. 40,000 స్మార్ట్ ఫోన్లు అవసరమంటున్న చంద్రబాబు. రాహుల్ దుబాయ్ పర్యటన షెడ్యూల్ ఖరారు. చౌక ధర దుకాణాలకు ఐరిస్ మంత్రులు. సాంకేతిక రంగంలో ఏ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్. 9న వైసీపీలో చేరనున్న సినీ నటుడు ఆలీ. మరో వివాదంలో ఫేస్బుక్. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బాబు శంకుస్థాపన. లోక్సభ నియోజకవర్గాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ సమీక్ష. మోదీపై ట్రంప్ విమర్శలు. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. విశాఖ ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత. తెలంగాణలో సాగునీటికి 26,000 కోట్లు. తెలంగాణలో తగ్గుతున్న భూగర్భ జల మట్ట. 24 గంటల కరెంటును ఇచ్చి తీరుతామంటున్న ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. పిసిసి అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా. చిత్తూరులో 2 మహిళలు దారుణ హత్య. సిద్దిపేటలో ప్రారంభమైన నారసింహ యాగం. పటిష్ట స్థితిలో భారత జట్టు. డబుల్ సెంచరీ చేజార్చుకున్న పూజారా. ఢిల్లీలో సిలిండర్ పేలి, 7 మృతి. కోటి దాటిన కంటి వెలుగు లబ్ధిదారులు. అత్తపూర్లో రోడ్డు ప్రమాదం, 2 మృతి. జీడిమెట్లలో వ్యక్తి దారుణ హత్య. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న చైనా యువకుడు. నవ్వితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటున్న అమెరికన్ శాస్త్రవేత్తలు. జన్మభూమి అద్భుతమైన అవకాశం అంటున్న చంద్రబాబు. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు. జూలైలో అంతర్జాతీయ వైద్య సదస్సు. విజయవాడలో హైదరాబాద్ వాసి ఆత్మహత్య. సీఎం పిఆర్ఓగా మరోసారి గట్క విజయ్. అండమాన్ను తాకనున్న పబుక్ తుఫాన్. రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత. 21 మంది ఎంపీలపై వేటు వేసిన సుమిత్ర మహాజన్. జగన్ మీద దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించిన ఏపీ హైకోర్టు. 622 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్. అయోధ్య విచారణ 10కి వాయిదా. ఆపిల్ కి చైనా షాక్. ఇది వాళ్ళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.